నూతన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు వెల్లువ అభినందనలు తెలిపిన సీఎం జగన్. విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు చదువు కూడా ముఖ్యమే, రాజకీయాలు మానుకోవాలని ఆదిమూలపు హితవు. పబ్లిక్ పరీక్షలపై సర్కార్ మొండి వైఖరి వేయకపోతే కోర్టుకు వెళతాం, నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారన్న లోకేష్. చంద్రబాబును కర్మ పగబట్టినట్లు తరుముతోంది, వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారన్న విజయసాయిరెడ్డి. కరోనా వ్యాక్సిన్ల ఉచిత పంపిణీ కోసం 20 లక్షలు విరాళం, సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు పలికిన ఎంపీ బాలశౌరి. సంఘం డైరీని కంపెనీ యాక్ట్లోకి మార్చడం తప్పంటూ కేసు నమోదు, మిగతా వాళ్లను ఎందుకు వదిలేశారన్న అయ్యన్న పాత్రుడు. ప్రపంచమంతా కరోనాపై పోరాటం చేస్తోంది, జగన్ రెడ్డి రాజకీయ పోరులో బిజీగా ఉన్నారన్న అచ్చెన్నాయుడు. జర్నలిస్టులకు బస్ పాసులు కూడా దూరం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే, నాదెండ్ల మనోహర్ సెటైర్లు. ఈ నెల 30తో అమరావతి ఉద్యమానికి 500 రోజులు, 1 లక్ష మందితో సభ నిర్వహించేందుకు ప్రయత్నాలు. శ్రీకాకుళం జిల్లా అదపాకలో భారీ అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం. తెలంగాణలో అందరికీ ఉచిత వ్యాక్సిన్ వెల్లడించిన సీఎం కేసీఆర్. వ్యాక్సిన్ వేసుకోని వారు ఉచితంగా ఎలా ఇస్తారు, సీఎం కేసీఆర్ ను ప్రశ్నించిన రఘునందన్ రావు. మనుషుల ప్రాణాలు పోతుంటే రాజకీయాలు అవసరం లేదు, కేసీఆర్ కుటుంబంపై కిషన్ రెడ్డి ఆగ్రహం. ప్రజా సంఘాలపై తెలంగాణలో నిషేధం, విరసం పౌర హక్కుల సంఘం సహా 16 సంస్థలపై ఆంక్షలు. సీజేఐగా ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం, నిరాడంబరంగా ప్రమాణం చేయించిన రాష్ట్రపతి. భారత్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, నిన్న 3,32,730 కేసులు, 2,263 మరణాలు నమోదు. సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం, ఆక్సిజన్ కోవిడ్ టీకాలపై దిగుమతి సుంకం నిషేధం. మేము సేకరించిన టీకాలు రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తాం, ప్రకటించిన కేంద్రం. ఢిల్లీలో కరోనా ఉగ్రరూపం, ఒక్కరోజే 306 మంది బలుగొన్న వైరస్. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే ఉరితీస్తాం, ఇది కరోనా వేవ్ కాదు, సునామీ అన్న ఢిల్లీ హైకోర్టు. భారత్కు ప్రపంచ దేశాల ఆపన్న హస్తం, అండగా ఉంటామని ముందుకొచ్చిన అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు. సింగపూర్ నుంచి యుద్ధ విమానాల్లో ఆక్సిజన్, ప్రాణవాయువు కోసం రంగంలోకి దిగిన ఆర్మీ. మే జూన్ నెలల్లో ఉచిత రేషన్, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మందికి లబ్ధి. పలు దేశాలు నిధులిచ్చాయి, అందుకే వ్యాక్సిన్ ధర తక్కువగా ఉంది, అందుకే దేశాల్లో ధర తక్కువగా ఉందన్న సీరం సంస్థ. పాక్షిక లాక్డౌన్తో దేశానికి 1.5 లక్షల కోట్ల నష్టం, ఎస్బీఐ రీసెర్చ్ వేదిక అంచనా. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పనిచేస్తోంది, ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ఎఫ్ఐఆర్ నమోదు, అనిల్ దేశ్ముఖ్ నివాసంలో సిబిఐ సోదాలు. బీజాపూర్లో మావోయిస్టుల దుశ్చర్య, ఎస్ఐ తాటి మురళిని హత్య చేసిన మావోయిస్టులు.
స్పేస్ఎక్స్ మరో విజయం. పునర్వినియోగ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి 4 వ్యోమగాములు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు జారవిడిచేందుకు పాక్ యత్నం, తిప్పికొట్టిన బీఎస్ఎఫ్.